ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ సిబ్బందికి సెక్యూరిటీ సిబ్బందికి ప్రొద్దుటూరు టూటోన్ పోలీసులు నిత్యావసర సరుకులను అందజేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ధైర్యంగా పనిచేస్తున్న సిబ్బందిని డిఎస్పీ ఎల్ సుధాకర్ అభినందించారు. వీరు చేస్తున్న సేవకు చిన్న కానుకగా ఈ నిత్యావసర సరుకులను పాత వస్త్రభారతి వ్యాపారుల సహకారంతో అందిస్తున్నట్లు డిఎస్పీ చెప్పారు. మరికొన్ని రోజుల పాటు కరోనాపై యుద్ధం చేయాలని, ఆసుపత్రిలోని సిబ్బంది మరింత సేవాభావంతో పనిచేయాలని డిఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో టూటోన్ సీఏ నరసింహారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఇందాక మన సరుకు మీ అందరికీ పరిశుద్ధ సిబ్బంది కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఓల్డ్ వస్త్రభారతి వాళ్ళు ఇది వాళ్ళ సౌజన్యంతో వాళ్ళ సహకారంతో మా టూటోన్ సిఏ నరసింహారెడ్డి, ఎందుకంటే ఎక్కువగా మా సిఏ గారు ఇక్కడ ఉంటారు, స్టూడెంట్తో పాటు మా సిఏ గారు కూడా ఎక్కువగా ఉంటారు, ఇద్దరు బాగా ఎక్కువ కాలం ఇక్కడే కలిసి ఉంటారు కాబట్టి మీ బాధలు మీరు ఎంత కష్టపడుతున్నారనేది కళ్ళార చూసి తను వీళ్ళు కూడా ఏదైనా చేద్దామని చెప్పి వాళ్ళతో మాట్లాడి వారి సహకారంతో మీకు ఇది చిన్నపాటి సేవ, ఇది కూడా మీకు అందరికీ సేవ చేస్తున్నారు. మీకు మేము ఇంపార్టెంట్ గారితో పాటు కలిపి మేము మీకు చిన్న సహాయము అందిస్తున్నాం. ఇంకా ఏదైనా అవకాశం ఉన్నా ఏ అవసరం ఉన్నా మీరు ఇంకా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.